ఇటీవల కురిసిన వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. అప్పుడే విత్తనాలు వేసిన పత్తి చేళ్లు నేలమట్టమయ్యాయి. నారు వేసిన వరి మడికట్లు నీట మునిగాయి. పెట్టిన పెట్టుబడి నేలపాలైంది. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాకు మిగిల్చున్న విషాదంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలోని బేల మండలంలోని వర్షాలు భీభత్సాన్ని సృష్టించాయి. ఎక్కువగా సాత్నాల ప్రాజెక్టు ప్రధాన భాగం ఉగ్రరూపం దాల్చడంతో పలు ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపాయి. సాత్నాల ప్రాజెక్టులో ఎప్పుడుళ్లంత రీతిలో వరద నీరు చేరడంతో దీని ప్రధాన వాగు పరివాహక ప్రాంతాలైన తోయిగూడ, సైదిపూర్, ఖారా, పాలైతండ, మారుగూడ శివార్లో ఉండే పంట పొలాలు నామరూపాలు లేకుండా పోయాయి. భారీ వర్షాల వల్ల రైతులు తీరు నష్టాలు చవిచూసే పరిస్థితి ఏర్పడింది. ఇక ఓ రైతు 20 నుంచి 25 వేల రూపాయల వరకు పెట్టుబడి పెడితే నేలపాలైందంటున్నారు. ఏ పొలిటీషియన్ కూడా మా వేదన్ను చూడటం లేదని వాపోతున్నారు. పంట నష్టపోయిన పొలాలకు ఎకరానికి 20 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు. సాగు చేయాల్సిన భూములు ఇసుక దిబ్బులు కుప్పలుగా దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని రైతు వాపోతున్నాడు. తోయగూడ గ్రామ శివారులో మా యొక్క భూమి సాతనాల వాగు వల్ల ముప్పునకు గురితైనది. 70 నుంచి 176 ఎకరాల వరకు మా నష్టపోయినాం. రైతాంగం 20 నుంచి 25 వేల పెట్టుబడి పెట్టినాం. ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి చెందిన నాయకుడు ఇంతవరకు రాలేదు. మా విలేజ్ చూసిన మనవుడు లేడు. గవర్నమెంట్ అధికారులకు విజిమించిన గత 2 సంవత్సరాల నుంచి ఇదే దూరుబాబు సాతనాల వాగుతోడు మాకు ఇదే పరిస్థితి జరుగుతున్నది. కాబట్టి మీరు దయతలించి ప్రభుత్వం నుండి అయినా మాకు 1 ఎకరానికి 25 లేదా 30 వేల వరకు మాకు సహకరించాలని కోరటం జరిగింది. అందుకు ఇక్కడ ఏ పంట వేద్దామనుకుంటే కూడా నువ్వు కానీ, తొగరి కానీ, సోయే కానీ ఏది వేద్దామనుకుంటే కూడా రాని పరిస్థితులు. అటువంటి భూమి అంత గందరగోళానికి గురితైంది. చెట్లు, శ్యామ, గడ్డి, ఉష్క్యా బండలు పెట్టడం జరిగింది. కావున మీరు దయతలించి మాకు గవర్నమెంట్ ప్రకారంగా సాయం చేయాలని కోరటం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక వర్షాలతో పాటు వరదలు రావడంతో సాత్రాల ప్రాజెక్టు పరివాహక పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్టు ప్రధాన వాగు ఒడ్డున ఉన్న వ్యవసాయ క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. వరదలు రైతులకు తీవ్ర నష్టాన్ని వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా సాత్రాల ప్రాజెక్టులో భారీగా వరదలు వచ్చి చేయడంతో అధికారులు గేట్లను ఎత్తివేయకపోవడంతోనే దాదాపుగా 200 ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. భారీ వర్షాల ప్రభావం వల్ల పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఎక్కడికక్కడ ఇసుక మేటలు వేసిందని వాపోతున్నారు. వచ్చి చూసిన అధికారులు లేరని, నష్టపోయిన పంటలతో తీవ్రంగా ఆర్థికంగా దెబ్బతిన్నామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని తోయిగూడ రైతులు వేడుకుంటున్నారు. తోయిగూడ గ్రామ పంచాయతీ మా ల్యాండు దాదాపు 200 ఎకరాల ల్యాండు, మా పక్కోళ్ళది, మాది, మాదే ఒక 225 ఎకరాల ల్యాండ్లకు వెళ్ళి ఒక 4-5 పత్తికర్రలే మిగిలినాయి. మాకు ఇంతవరకు ఏ ఆఫీసర్ కానీ ఏ లీడర్ కానీ ఎవ్వరు కూడా మా గురించి పట్టించుకునే నాదుడే లేడు. మేము కావాలని కూడా ఇంకా కలెక్టర్ కూడా అప్లికేషన్ ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇచ్చినాము. ఇంకేం కావాలా? ఏం చేసుడు మేము? అసలు మా గురించి పట్టించుకునే నాదుడే లేడా? మేము ఏం చేసి బతకాలా? మరి పోనీ, అది కూడా పోనీ. ఇప్పుడు రైతు బంధం అంటున్నారు, రైతు బంధం అంటే 5 ఎకరాల వరకు కూడా కరెక్ట్గా మాకు రైతు బంధం రాలి. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలి, అవి లేవు. ఇక రుణమాఫీది అయితే అది దేవుడు ఎరుగు, అది ఎప్పుడో, అది ఇప్పుడు కాని కథ. కానీ ఇప్పుడు ఉన్నదైతే మాకు సాయం చేసేది చెయ్యండి. ఈ పోయిన ఎక్కరకు మేము 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టినాము. ఆ పెట్టుబడి పెట్టిన పైసలన్నా మయ్య మాకు ఇయ్యండి. ఈ చేనులు అయితే మంచిగా చేపిస్తామని అంటే కూడా మంచిగా కావు. అవి 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టినా చేనులు మంచిగా కావు. 25 ఎకరాల పత్తి వేస్తే వరదల్లో కొట్టుకుపోయిందని పత్తి రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వరదల ధాటికి పత్తి చేనులోని రాళ్లు రప్పలు చేరి సాగు చేసే అవకాశం లేకుండా పోయిందంటున్నారు. తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. ఇప్పటికే పెట్టుబడికి 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టారని, కానీ వచ్చిన వరదల కారణంగా చేతులు మట్టే మిగిలిందని వాపోతున్నారు. మొత్తం రౌతులు రప్పలు ఏం మిగిలింది మా భూమిలో? మొత్తం నాలా పడ్డది పెద్ద వాగు.
మొత్తం సాత్నాల ప్రాజెక్టు గురించి నుంచి మొత్తం కొట్టుకపోతుంది. సాత్నాలు సుగా పట్టించుకుంటారు. ఇంతవరకు గుంటూరులో లేరు. రామణ సారు దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి పోతే సుగ ఆడియో దగ్గరికి ఎంఆర్ఎకు సుగా పత్రం అందజేస్తే సుగా ఒళ్ళు వచ్చి చూసలేదు. నాలుగు కర్రలు తప్ప ఏం మిగిలిందో ఇవ్వ మట్టి మిగిలింది లేదు చేయలే సార్. మొత్తం రౌతులు రప్పలే ఉన్నాయి. దయచేసి మాకు ఏమైనా సహకరించాలా సార్. మాకు పెట్టుబడి 25 ఎకరాల నుంచి 30 ఎకరాల దా 30,000 దాకా అయింది మాకు పెట్టుబడి ఎక్కరకు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి మునిగాయి. చేలకళ్లకు పొలాల్లో ఇసుక మేటలు వేసింది. స్పందించాల్సిన అధికారులు ఇవాళకి కూడా రెస్పాండ్ కాకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. పంట నష్టపరిహారం ఇస్తానన్న ప్రభుత్వం ఇవాళకి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.